అయినటువంటి 8వ తరగతి విద్యార్థులకు నేను ఈరోజు మీకు ప్రతిపదార్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రతిపదార్థం అమిత పరాక్రమమును రయమును లావనుగు కేకరోత్తముడవు. నీవు అమిత పరాక్రమమును, అమిత అధికమైన పరాక్రమమును రయమును వేగమును కలుగు ఉన్న ఖేచరోత్తముడవు. ఖేచరము అంటే ఆకాశములో సంచరించునడి పక్షి శ్రేష్ఠుడవు. నీదైనా నీకు కలిగినదైన దాస్యమాన్ దాస్యాన్ని పాపికొనంగన్ పోగొట్టుకోవడానికి నీకు గరుత్మంతుడవైన నీకు చిత్తము కలదేని మనస్సు కలిగినట్లయినా. ఈ మాటలన్నీ కూడా పాములు చెప్తున్నాయి. ఎవరికి చెప్తున్నాయి? గరుత్మంతుడికి చెప్తున్నాయి. పాములు గరుత్మంతుడికి చెప్తున్నాయి, నీ యొక్క దాస్యం పోవాలనేటైతే, నీవు దాస్యం కనుక పోగొట్టుకోవాలనేటైతే నీవు ఈ పని చేయాలి. నేను చెప్పబోయేటువంటి పనిని నీవు చేయవలసి ఉంటుంది. నీవు అమిత పరాక్రమమును, అమిత నీవు అనేటువంటిది మధ్యలో ఉన్నటువంటి పద. ప్రతిపదార్థంలో చదివేటప్పుడు అర్థానికి వీలుగా, భావానికి వీలుగా మధ్యలో ఉన్నటువంటి పదాన్ని తీసుకొని వచ్చి మొదట రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడుంది మధ్యలో ఉన్నటువంటి పదం? అమిత పరాక్రమంబును రయంబును లావును గలుగు కేచరోత్తముడవు నీవు. నీవు అనుంది. ఆ నీవు అనేటువంటి పదాన్ని మొదలు పెట్టి మన వరుసన ప్రతి పదార్థం రాసుకోవాల్సి ఉంటుంది. అమిత పరాక్రమంబును, అమిత అధికమైన పరాక్రమంబును రయంబును వేగమును లావును బలమును కల్గు ఉన్న ఖేచరోత్తముడవు పక్షి శ్రేష్ఠుడవు. నీదైనా నీకు కలిగిన దాస్యమాన్ దాస్యాన్ని పాపి కొనంగ పోగొట్టుకోవడానికి నీకు గరుత్మంతుడవైన నీకు చిత్తము కలదేని మనస్సు కలిగినట్లయినా. నెక్స్ట్ వీక్ తర్వాత చెప్తాను, చూసుకోండి. మనస్సు కలిగినట్లయినా ఏం చేయాలి? మనకు చిత్తము కలిదేని పాపి కొనంగా పోగొట్టుకోవడానికి చిత్తము కలదేని మనస్సు కలిగినట్లయినా ఏం చేయాలి? భూరి భుజదర్పము ఈ పదానికి అండర్లైన్ చేయాలి. భూరి భుజదర్పము అధికమైన భుజదర్పము భుజముల పరాక్రమము భూరి భుజదర్పము సామర్థ్యము భూరి భుజదర్పము సామర్థ్యము ఏర్పడంగ అందరికీ తెలియనట్లు భూరి భుజ అందరికీ తెలియనట్టు మాకు
పాములమైన మాకు, పాములమైన మాకు అమృతము తెచ్చి, అమృతము అమృతము అమృతాన్ని అమృతాన్ని తెచ్చి తీసి కొని వచ్చి కొని వచ్చి ఇము ఇము ఇవ్వవలసినది ఇవ్వవలసినది వలసినది ఇవ్వవలసినది అనినా అనినా అని పలికిన అని పలికిన అవ్యహకేంద్రుడు 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 ఆగరుత్మంతుడు ఆగరుత్మంతుడు సంత సంగున సంత సంభు నన్ సంత సంగున సంతోషంతో సంతోషముతో సంతోషంతో భూరి భుజదర్పము భూరి గొప్పదైనటువంటి అధికమైనటువంటి భుజదర్పము భుజముల పరాక్రమము శక్తియు సామర్థ్యము ఏర్పడంగా అందరకు తెలియనట్లుగా అందరికీ తెలియనట్లుగా మాకు పాములమైనటువంటి మాకు అమృతము అమృతాన్ని తెచ్చి తీసుకొని వచ్చి ఇమ్ము ఇవ్వపరిచిన అని నా అని పలికిన అభ్యహేంద్రుడు ఆ గరుత్మంతుడు సంత సంగున సంతోషంతో ఇది రాసుకోవాలి. నెక్స్ట్ సంతోషంతో భావము నీవు పరాక్రమము పరాక్రమము నమ్ము వేగము బలము కలవాడు కలవాడ నీవు పరాక్రమము వేగము బలము కలవాడు నీ నీ సామర్థ్యం నీ సామర్థ్యం అందరకు తెలియనట్లు తెలియనట్లు అమృతమును 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 తెచ్చి ఇము అమృతమును తెచ్చి ఇము అని అని పాములు పలకగా పాములు పలకగా అని పాములు పలకగా గరుత్మంతుడు గరుత్మంతుడు సంతసించాడు అని పాములు పలుకుగా గరుత్మంతుడు సంతసించాడు మేము చాలా పరాక్రమం కలిగినటువంటి వాడివి వేగం కలిగినటువంటి వాడివి బలము కలిగినటువంటి వాడివి నీ నీ సామర్థ్యము అందరకు తెలియనట్లుగా నీ సామర్థ్యము అందరకు తెలియనట్లుగా
అమృతాన్ని తెచ్చి మనకు ఇవ్వవలసినది అని చెప్పి కాద్రవైయులు కలుకక పాములు కలుకగా గరుత్మంతుడు సంతసించాడు. ఈ విధంగా సంతసిస్తూ ఈ విధంగా ఆ ప్లేస్ విహగేంద్రుడు అవ్విహగేంద్రుడు ఇందాక మనసారి చెప్పాను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్లేస్ విహగేంద్రుడు ఆ ప్లేస్ విహగము అవ్విహగం అవ్విహగం విహగం ఆ ప్లేస్ విహగము అవ్విహగం ఆ ఈ ఏ అనేటువంటివి త్రికములు త్రికం దానికి మొట్టమొదటి పదంగా ఉండేటట్టయితే త్రిక సంధి త్రికములు ఏవి త్రిక సంధి అవుతుంది. ఏది త్రిక త్రికములు ఏవి ఆ ఈ ఏ అనేటువంటి మూడు కూడా త్రికములు త్రికములు మొదటి పదంగా ఉండేటట్టయితే అది త్రిక సంధి అవుతుంది. నెక్స్ట్ వన్ త్రికములు మొదటి పదంగా ఉండేటట్టయితే అది త్రిక సంధి అవుతుంది. దోస్యము ఇది కూడా చెప్పాను మన సార్ అందుకని మళ్ళా రిపీట్ చేస్తాను. దోస్యము ప్లస్ వాపికనంగా దోస్యము దోస్యము వాపికనంగా దోస్యము పాపి పాపి అల్ల వాపిగా మారు కాచాట తాపాల యొక్క స్థానం కాచాట తాపాల యొక్క స్థానం గాసాడ దాభా పా యొక్క స్థానంలో వా వచ్చింది కాబట్టి దేశం అవుతుంది గసడ దవా దేశ సరి గసడ దవలు వచ్చింది కచట దవల యొక్క స్థానంలో గసడ దవలు వచ్చింది. ఈ వీటిని గసడ దవలు వచ్చింది కాబట్టి ఇది గసడ దవా దేశ. ఇవి జాగ్రత్తగా చదవండి. ప్రతిపదార్థం నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికీ ఈ ప్రతిపదార్థాన్ని చక్కగా కంప్లీట్ చేసుకొని నోటికి వచ్చేటట్లుగా చదువుతారని చెప్పి ఆశిస్తున్నాను.